Hi friends, nenu mee Vengadeshwarindi. Mari ee video lo complete SET TET ku sambandhinchi Telangana state ku sambandhinchi complete SET package anedi kevalamo 1000 rupees maatrame teeskuntunnam friends. Aithe first 50 members ki oka offer kuda istunnamu. Modati 50 mandiki mask sambandhinchinatuvanti complete SET mask sambandhinchinatuvanti book anedi uchitanga ivvabadunu. Chondi friends, mask book anedi most important. Clear ga meeku content tho prati problem cover chesamu, prati problem yokka explanation ichamu, ade vidhanga practice bits kuda ivvadamu jarigindi. Ee mask book anedi meeku modati 50 mandiki free ga ivvadamu jarugutundi. మరి తెలంగాణ స్టేట్ ని బేస్ చేసుకొని 90 డే షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? త్వరలో డిఎస్సి రాబోతుంది ఫ్రెండ్స్. తెలంగాణ వారికి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఉండవచ్చు కాబట్టి సిలబస్ కి అనుగుణంగా, తెలంగాణ స్టేట్ సిలబస్ కి అనుగుణంగా 90 డే షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఎవరికైనా బిల్లింగ్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, జూలై 16th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 8341949272 ఆ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయకి మ్యాథ్స్ బుక్ అయితే ఉచితంగా ఇవ్వబడును. ఓకే ఫ్రెండ్స్, మరి 90 డే షెడ్యూల్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీ వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానీ తెలంగాణ వాళ్ళు ఉన్నా, ఇన్ కేస్ మీ దగ్గర ఏవైనా వాట్సాప్ గ్రూప్లు ఉన్నా కానీ ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేయండి, నాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో ఈ వీడియోను ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. షెడ్యూల్ 1, మరి షెడ్యూల్ 1 వచ్చేసరికి జూలై 16th నుంచి జూలై 28th వరకు ఇచ్చాం ఫ్రెండ్స్. మరి ఈ షెడ్యూల్ 1 లో కవర్ చేసినటువంటి టాపిక్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మ్యాథ్స్ అంకగణితం కవర్ చేశాము, సైకాలజీ శిశు వికాసం కవర్ చేశాము, వ్యాకరణం తెలుగు వ్యాకరణం టాపిక్స్ కూడా కవర్ చేయడము జరిగింది. మరి ఒక్కసారి ఏ ఏ డేట్స్ లో ఏ ఏ టాపిక్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాము, మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, 16వ తేదీ అంటే జూలై 16 డే 1 యొక్క షెడ్యూల్ మీకు 16వ తేదీ ఎవరైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ గ్రూప్ లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మ్యాథ్స్ సంబంధించి నిష్పత్తి అనుపాతాలు, రేషియో ప్రపోర్షన్స్, సైకాలజీ శిశు వికాసానికి సంబంధించి పెరుగుదల వికాసం పరిణతి, తెలుగు వర్ణమాల అంటే మొత్తం కంప్లీట్ గా తెలుగు బేసిక్స్ అన్ని ఇక్కడ మీకు డే 1 షెడ్యూల్ లో ఇవ్వడము జరిగింది. ఆ షెడ్యూల్లోనే మీకు ఆ టాపిక్స్ కు సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఇవ్వడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్ కూడా ప్రిపేర్ కావచ్చు, ఏవైనా డౌట్స్ ఉంటే మన వీడియోస్ కూడా మీకు రెఫరెన్స్ గా యూజ్ చేసుకోవచ్చు. అయితే మన క్లాసెస్ కానివ్వండి, మన ఎగ్జామ్స్ కానివ్వండి, మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎప్పుడైనా వినవచ్చు ఫ్రెండ్స్. మనమైతే షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తాము. ఇన్ కేస్ మీకు ఆ రోజు ఏదైనా వర్క్ ఉన్నా కానీ ఆ ఎగ్జామ్ నెక్స్ట్ రోజు కూడా రాసుకోవచ్చు, ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాం. ఒక్కసారి చూడండి, డే 1 16th డే బై డే ఎగ్జామ్స్ ఫ్రెండ్స్. అంటే 16 షెడ్యూల్ ఇచ్చామనుకోండి 17th ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ 18th షెడ్యూల్ ఇచ్చామనుకోండి 19th ఎగ్జామ్ ఉంటుంది, అలా డే బై డే. అంకగణితంలో ఒక్కసారి టాపిక్స్ చూడండి, నిష్పత్తి అనుపాతాలు, శాతాలు, లాభ నష్టాలు, డిస్కౌంట్, బారు వడ్డీ, చక్ర వడ్డీ, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సగటు, అవి మీకు అంకగణితంలో ఉండేటువంటి సబ్ టాపిక్స్. అదే శిశు వికాసంలో ఉండేటువంటి టాపిక్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, పెరుగుదల వికాసం పరిణతి, వికాస సూత్రాలు, వికాసంను ప్రభావితం చేసే కారకాలు, ఎలిజబెత్ హార్లాక్ మానవ వికాస దశలు, కార్ల్ రోజెస్, కోల్బర్గ్, పియాజే, ఎరిక్ ఎరిక్సన్, నోమ్ చోమ్స్కీ, ఇవన్నీ శిశు వికాసంలో ఉండేటువంటి సబ్ టాపిక్స్. మరి తెలుగు వ్యాకరణంలో ఒకసారి చూడండి, ఇందాక బేసిక్స్ అని చెప్పాను కదా, అదే విధంగా సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, ఇవి మీకు షెడ్యూల్ 1 లో కవర్ చేయడము జరిగింది. ఒక్కసారి మీరు అక్కడ డేట్స్ కూడా ఇచ్చాము చూడండి ఫ్రెండ్స్, ఆ డేట్ ని బేస్ చేసుకొని ఆ రోజు వాటికి స్ట్రైట్ గా ఉండేటువంటి
ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడము జరుగుతుంది. ఇది షెడ్యూల్ వన్. నెక్స్ట్ షెడ్యూల్ టూ. మరి షెడ్యూల్ టూ వచ్చేసరికి జూలై 30th నుంచి ఆగస్ట్ 11th వరకు కవర్ చేశాం ఫ్రెండ్స్. మరి షెడ్యూల్ వన్ లో అంకగణితం కవర్ చేశాము, శిశు వికాసం కవర్ చేశాము, కొన్ని వ్యాకరణం పార్ట్, ఆల్మోస్ట్ సగం వ్యాకరణం పార్ట్ కవర్ చేశాము. మరి షెడ్యూల్ టూ లో మ్యాథ్స్ క్షేత్రమితి కవర్ చేశాము, సైకాలజీ అభ్యసనం కవర్ చేశాము, రిమైనింగ్ తెలుగు వ్యాకరణం కవర్ చేశాము. రిమైనింగ్ తెలుగు వ్యాకరణం అంటే ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, మొత్తం తెలంగాణ స్టేట్ ను బేస్ చేసుకుని ఫ్రెండ్స్, పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలము, ఇవన్నీ మీకు తెలంగాణ టెక్స్ట్ బుక్ లకు అనుగుణంగానే తెలుగు వ్యాకరణం కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఏపీ కానీ టీఎస్ కానీ తెలుగు వ్యాకరణం అంటే సేమ్, బట్ మీ టెక్స్ట్ బుక్స్ ను బేస్ చేసుకునే బిట్స్ అనేటివి కవర్ చేయడము జరుగుతుంది. మరి క్షేత్రమితిలో ఉండే ఒక్కసారి సబ్ టాపిక్స్ అబ్జర్వ్ చేస్తే బేసిక్స్ ఫార్ములాస్ అంటే మనం క్షేత్రమితిలో సపరేట్ గా, క్షేత్రమితి అంటేనే ఫార్ములాస్, సో ఆ ఫార్ములాస్ కి ఫస్ట్ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అంటే త్రిభుజాల్లో ఉండేటువంటి ఫార్ములాస్ కానీ, వృత్తాలు కానీ, దీర్ఘ చతురస్రము, చతురస్రము ఏవైనా కానివ్వండి, ఫస్ట్ బేసిక్స్ త్రిభుజాలు, వృత్తాలు, దీర్ఘ చతురస్రం, చతురస్రం, రాంబస్, ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం, ఘన పరిమాణాల్లో ఘనము, దీర్ఘఘనము, నెక్స్ట్ శంకువు, స్థూపము, కోన్, అవన్నీ ఫార్ములాస్ కూడా ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడము జరుగుతుంది. అందుకే చివరిలో మిగిలినవి అని ఇచ్చాం ఫ్రెండ్స్. అంటే ఏవైనా బై మిస్టేక్ గా మిస్ అయింటే అది ఆ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడము జరుగుతుంది. అదే విధంగా మీకు అభ్యసనం టాపిక్ కూడా ఇచ్చాము చూడండి, క్లియర్ గా ప్రతి ఇండివిజువల్ టాపిక్ కూడా మనం షెడ్యూల్ లో ఇవ్వడము జరిగింది. ఇది షెడ్యూల్ టూ. నెక్స్ట్ షెడ్యూల్ త్రీ. మరి షెడ్యూల్ త్రీ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆగస్ట్ 13th నుంచి ఆగస్ట్ 25th వరకు ఇచ్చాం ఫ్రెండ్స్. మరి ఈ షెడ్యూల్ త్రీలో మీరు ఒక్కసారి టాపిక్స్ అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ సంఖ్యా వ్యవస్థ కవర్ చేశాను, సైకాలజీ వైయక్తిక భేదాలు కవర్ చేశాము, అదే విధంగా తెలుగుకు సంబంధించి తెలంగాణ కవులు, రచయితలు, ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, పాటలు, అదేవిధంగా మన పాఠ్యభాగంలో ఉండేటువంటి వ్యాకరణం సంబంధించి పాఠ్యభాగానికి 3rd, 4th, 5th, 6th, 7th, 8th వరకు కవర్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్ పరంగా మీకు ఒక్కసారి చూడండి, సంఖ్యా వ్యవస్థ అని చెప్పాం కదా, మరి సంఖ్యా వ్యవస్థలో బేసిక్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ కానివ్వండి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, సహజ సంఖ్యలు, నెక్స్ట్ అవరోహణ క్రమం అంటే ఏంటి, ఆరోహణ క్రమం అంటే ఏంటి, ఇందో అరబిక్ మానము, సంఖ్యామానాలు, నెక్స్ట్ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, ఇలా బేసిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకే మీకు అక్కడ ఏం చెప్పామంటే ఫస్ట్ స్టెప్ లో బేసిక్స్ అని ఇచ్చాం ఫ్రెండ్స్. అదే బేసిక్స్ వన్, బేసిక్స్ టూ, అంటే 1, 2 లో టాపిక్స్ మీకు ఆ రోజు ఆ డేట్ ఏదైతే ఉంటుందో ఆ రోజు ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ భిన్నాలు, కసాగు, గసాబా, వర్గమూలాలు, ఘనమూలాలు, ఓకేనా, అదేవిధంగా వైయక్తిక భేదాల్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఇవన్నీ మీకు షెడ్యూల్ త్రీలో ఇవ్వడం అయితే జరిగింది. ఇది షెడ్యూల్ త్రీకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ షెడ్యూల్ ఫోర్. షెడ్యూల్ ఫోర్ వచ్చేసరికి ఆగస్ట్ 27th నుంచి సెప్టెంబర్ 8th వరకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాథ్స్ బీజగణితం కవర్ చేశాము, సైకాలజీ మూర్తిమత్వం కవర్ చేశాము, నెక్స్ట్ ట్రై మెథడ్స్ అనేది షెడ్యూల్ ఫోర్ లో కవర్ చేయడము జరిగింది. మరి ఒక్కసారి టాపిక్స్ చూస్తే మీకు క్లియర్ గా టాపిక్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. డే 22, 23, 24, 25, డే 26, అలా డే 27, డే 28, ఇలా ప్రతిదీ మనము క్లియర్ గా ఆ షెడ్యూల్ లో, ఆ అక్కడ ఏదైతే డేట్ ఉందో ఆ రోజు ఆ టాపిక్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించడము జరుగుతుంది. ఇది షెడ్యూల్ ఫోర్. నెక్స్ట్ షెడ్యూల్ ఫైవ్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, షెడ్యూల్ ఫైవ్ అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ సాంఖ్యక శాస్త్రము, రేఖాగణితము రెండు ఇచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈవీఎస్ 3rd, 4th, 5th కవర్ చేస్తున్నాము. ఇంగ్లీష్ ఇక్కడ షెడ్యూల్ ఫైవ్ లో ఇవ్వడము జరిగింది. ఒక్కసారి సాంఖ్యక శాస్త్రము, రేఖాగణితం టాపిక్స్ చూడండి. రేఖాగణితం బేసిక్స్, త్రిభుజాలు, చతుర్భుజాలు, బహుభుజి, సౌస్తవాలు, 2D, 3D సర్కిల్స్,
సాంఖ్య విచారం బేసిక్స్, అంగమధ్యమము, సగటు, సరాసరి, మధ్యగతము, బహుళకము, ఇవన్నీ మీకు రేఖాగణితము సాంఖ్యక శాస్త్రంలో ఉండేటువంటి టాపిక్స్. అదేవిధంగా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈవీఎస్ తో పాటు తెలుగు మెథడ్స్ కూడా ఇక్కడ కవర్ చేశాము. మరి ఇంగ్లీష్ పరంగా వస్తే ఒకసారి ఇంగ్లీష్ టాపిక్స్ చూడండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఇవన్నీ మీకు ఏ షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది అంటే షెడ్యూల్ నెంబర్ 5. ఇది షెడ్యూల్ 5. నెక్స్ట్ షెడ్యూల్ 6 మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, అక్కడికి మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది, సైకాలజీ కంప్లీట్ అయిపోయింది, తెలుగు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, ట్రై మెథడ్స్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ షెడ్యూల్ 6 లో ఏమి ఇచ్చాము ఒక్కసారి చూద్దామా. మెథడ్స్ అంటే పెడగాసి, సైకాలజీ పెడగాసి అంటాం కదా. టెక్స్ట్ 1, టెక్స్ట్ 2, టెక్స్ట్ 3, టెక్స్ట్ 4 అంటే మీరు అడగచ్చు ఒక టెక్స్ట్ 1 ఏంటి, టాపిక్స్ రాయలేదు కదా అని. ఫ్రెండ్స్ ఆ డేట్ రోజు మీకు షెడ్యూల్లో క్లియర్ గా టాపిక్స్ మెన్షన్ చేయడము జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మెథడ్స్ కూడా కవర్ చేశాము. నెక్స్ట్ 6th సైన్స్, సోషల్, 7th సైన్స్, అదేవిధంగా ఇంగ్లీష్ లో ఉండేటువంటి రిమైనింగ్ టాపిక్స్ అంటే యూజెస్ ఆఫ్ ఫేజెస్, కాంప్రిహెన్షన్, కంపోజిషన్, వెకాబులరీ, మీనింగ్ ఆఫ్ ఆటోమేటిక్ ఎక్స్ప్రెషన్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, అలా మిగిలినవి, అలా ప్రతి టాపిక్ మీకు షెడ్యూల్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది షెడ్యూల్ 6. నెక్స్ట్ షెడ్యూల్ 7. మరి ఒక్కసారి మీరు షెడ్యూల్ 7 అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, షెడ్యూల్ 7 ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 8th క్లాస్ సిలబస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కవర్ చేశాము. రిమైనింగ్ 7th సోషల్, అదేవిధంగా ఇక్కడ 8th క్లాస్ సోషల్ కూడా కవర్ చేశాము. ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు 9th 10th కూడా చదవాలి అంటే 9th 10th సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడము జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఎగ్జామ్ డేట్ దగ్గరికి వస్తే కొంచెం టైం టేబుల్లో మార్పులు చేర్పులు అనేటివి చేయడం జరుగుతుంది, గమనించగలరు ఫ్రెండ్స్. అంటే మీకు నోటిఫికేషన్ మనము లాస్ట్ ఎగ్జామ్ 22-10 అక్టోబర్ వరకు ఇచ్చాము, అక్టోబర్ 22 వరకు ఇచ్చాము. ఇన్ కేస్ దానికి ముందే నోటిఫికేషన్ కానివ్వండి, ముందే మనకు ఎగ్జామ్స్ అనేటివి ఒక ఆలోచనకు వస్తే సో సిలబస్ లో చిన్న చిన్న అంటే టైం టేబుల్లో చిన్న చిన్న మార్పులు అనేటివి చేయడము జరుగుతుంది, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది తెలంగాణకు సంబంధించినటువంటి కంప్లీట్ ఎస్జీటీ కి సంబంధించినటువంటి సిలబస్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ కాగలరు. మరి నా నెంబర్ మీకు ఆల్రెడీ ఇందాక నేను స్క్రీన్ మీద చూపించాను, 8341-9492-72. మొదటి 50 మందికి మాత్రము మ్యాథ్స్ బుక్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే పోస్టల్ అడ్రస్ ఇస్తారో ఆ పోస్టల్ అడ్రస్ కి మ్యాథ్స్ పుస్తకం అనేది ఫ్రీగా పంపించడము జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ఇప్పుడే మీరు మన ఆన్లైన్ ఎగ్జామ్ లో జాయిన్ కాగలరని ఆశిస్తున్నాను.